సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో మా అమ్మవారి విగ్రహంని ఏ విధంగా ధ్వంసం చేసిండు ఒక ముస్లిం వ్యక్తి, అదే విధంగా ఇంకా ఇద్దరు పైలటింగ్ కూడా చేస్తారు. మొత్తం మీడియాలో కూడా వచ్చింది, సీసీటీవీ కూడా వచ్చింది. మా హిందూ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని వాళ్ళు ఒక నిరసనగా అక్కడ కూర్చున్నారు. ప్రతి ఒక్క పాలిటికల్ లీడర్ ని అక్కడ రాణిస్తున్నారు, కానీ నాకెందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు నాకైతే అర్థమైతలేదు. పొద్దు నుంచి మా లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి గాని ఇన్స్పెక్టర్ గారు, ఎస్పీ గారు అందరు కూడా మా ఇంటి చుట్టుపక్క మొత్తం ఒక టెర్రరిస్ట్ ని ఎట్లా బ్లాక్ చేస్తారు ఆ విధంగా నాకు బ్లాక్ చేసి పెట్టినారు. నేను అడగాలి ఒక్కటే అడుగుతున్నా, ప్రతి ఒక్క లీడర్ కి అక్కడ రాణిస్తున్నారు. అక్కడ గుడి ప్రాంగణంలో గాని, అక్కడ ధ్వంసం జరిగిన ఆ ప్లేస్ లో గాని ప్రతి ఒక్క లీడర్ వస్తుంది చూస్తుండు. వాళ్ళు ఏం చెప్పాలి హిందూ కార్యకర్తలకి చెప్పి వెళ్తున్నారు, కానీ నాకెందుకు ఆపుతున్నారు అర్థమైతలేదు. నేను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా పోలీస్ కమిషనర్ గారికి ఒక్కటి ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా, మా గుడి పలగొడుతున్నారు, కానీ ఆ వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత ఒక స్టేట్మెంట్ వస్తుంది, ఈయన కొద్దీ మెంటలీ డిస్టర్బ్ ఉన్నారు, అందుకోసం ఈ విధంగా అయినా చేసిండు. గతంలో కూడా మేము చూసినాం, ఓల్డ్ సిటీలో గానీ న్యూ సిటీలో గానీ ఎక్కడెక్కడ చాలా వరకు గుళ్ళు పైన దాడి జరిగిన తర్వాత ఒక స్టేట్మెంట్ వస్తుంది పోలీస్ నుంచి, ఆయన కొద్ది మెంటలీ డిస్టర్బ్ ఉన్నాడు అందుకోసం చేసిండు. నేను అడగాలది ఒక్కటే అడుగుతున్నా, ఒకవేళ వ్యక్తి మెంటలీ డిస్టర్బ్ అయితే మా హిందూ గుళ్ళు ఎందుకు కనబడుతుంది, ఎందుకు ఆయనకి మస్జిద్ కనబడదు, ఎందుకు ఆయనకి దర్గా కనబడదు, హిందూ టెంపుల్ ఎందుకు కనబడుతుంది, ఈ మొత్తం ఇట్లాంటి స్టేట్మెంట్ రాకుండా చూడాలని. ఈ యాక్సిడెంట్ లో వాస్తవం ఏముంది, మా అమ్మవారి విగ్రహం ఏ విధంగా ఆయన పొలగొట్టిండు, ఏ విధంగా కాలు తన్ని ఆ గేట్ లోపట్టెళ్ళిండు, గుడి లోపట్టెళ్ళిండు, వాస్తవం ఏముంది అది టోటల్ గా బయటికి చెప్పాలి పోలీస్ అధికారులని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఇంకా ఇద్దరు పరాధులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. మాకు ఎన్ని రోజులు మీరు హౌస్ అరెస్ట్ చేస్తారు, ఇవాళ రేపా, ఎన్ని రోజు హౌస్ అరెస్ట్ చేస్తారు, ఇవాళ లేకపోతే రేపు మేము వెళ్తాం సైడ్ కి వెళ్తాం, అసలు మా కార్యకర్తలు ఎంబడి మేము నిలబడాలని ఇవాళ అనుకున్నాం, కానీ పోలీసులు ఈ విధంగా మాకు హౌస్ అరెస్ట్ చేస్తారని నేను అనుకోలేదు, కానీ ఇవాళ లేకపోతే రేపు మేము సైడ్ కి వస్తాం, పక్క వస్తాం, మా గుడి దర్శనం కూడా చేసుకుంటాము. అదేవిధంగా ఇమీడియట్ గా ఈ యాక్సిడెంట్ లో ఈ జరిగిన దాడిలో ఎంత మంది ఉన్నారో అందరికీ అరెస్ట్ చేయాలని నేను పోలీస్ అధికారికి రిక్వెస్ట్ చేస్తున్నాను.